తాజాగా మార్కెట్లోకి అయితే ఒక కొత్త ఏఐ వీడియో అయితే బాగా సర్క్యులేట్ అవుతుందండి. ఆ వీడియో ఏ రేంజ్లో ఉందంటే, మన పాత ఫొటోస్ ఇస్తే దాన్ని రియలిస్టిక్గా వీడియోస్ కింద జనరేట్ చేసింది. అంటే మన ఒక 100 సంవత్సరాల క్రితం మన పూర్వీకుల ఫొటోస్ ఉన్నా, లేకపోతే ఒక 30 సంవత్సరాల క్రితం మన పూర్వీకుల ఫొటోస్ ఉంటే వాటిని లైఫ్ ఉంటే ఎలా ఉంటుంది, అంటే ఫోటో ఆ టైంలో నిజంగా వీడియో తీస్తే ఎలా ఉంటుందో ఫోటోని వీడియోలుగా చేసింది. ప్రజెంట్ అయితే ఆ వీడియో బాగా వైరల్గా మారింది. ఈ వీడియోలో మనం అటువంటి ఇమేజ్ని వీడియో కింద కన్వర్ట్ చేసే ఏదైనా ఏఐ టూల్ ఉందో దానికి సంబంధించిన సమాచారం తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణయ్యత మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ టూల్స్ తెలుగు. ఫస్ట్ అయితే నేను మీకు ఆ వీడియో అయితే చూపిస్తాను. ఆ వీడియో చూపించిన తర్వాత అటువంటి ఏఐ టూల్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు చూస్తున్నారుగా పైన ఈ ఫోటో చూడండి, ఈ ఫోటోకి తగ్గ వీడియో కింద జనరేట్ అయిపోతుంది. చూసారు, ఇది నిజానికి ఇది ఫోటో రియల్గా పాత కొన్ని సంవత్సరాల క్రితం తీసిన ఫోటో. వాళ్ళ బాబులో వాళ్ళ అమ్మగారు ఉన్నారు, బట్ ఈ వీడియో ఏమైపోయింది, ఆ బాబుని నిజంగా వాళ్ళ అమ్మగారు ఆడిస్తే ఎలా ఉంటుందో ఆ వీడియో కింద జనరేట్ అయిపోయింది. కాబట్టి రియల్ లైఫ్లో అటువంటి వీడియో లేదన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, వీళ్ళ పిల్లలతో ఉన్నారు, ఇది కూడా మనకి వీడియో కింద జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ కూతురు, బట్ వాళ్ళ కూతురు నవ్వుతే ఎలా ఉంటుంది రియల్లో. అలానే వ్యవసాయం చేస్తున్నప్పుడు ఒక పిల్ల ఒక అమ్మాయి మొక్కల దగ్గర ఉంటే అది రియల్గా ఎలా ఉంటుంది. ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళు రియల్గా వీడియో కింద జనరేట్ చేసింది. పిల్లలు వెళ్తున్నారు స్కూల్కి వెళ్తుంటే స్కూల్కి వెళ్తే ఎలా ఉంటుంది. పాప బాబు ఆడుకోవడం, ఒక ఒక తమ్ముడు అన్నయ్య తమ్ముడు పక్కన ఉంటే ఎలా ఉంటుంది. అంటే అలానే చూడండి, వాళ్ళ నాన్నగారు బ్రష్ తోముకుంటుంటే తోముకుంటే ఎలా ఉంటుంది వీడియో. ఒక బాబుకి పాలు పట్టేస్తే ఎలా ఉంటుంది. ఈ అమ్మాయి స్టాండ్ ఫుల్ ఫోటో వేస్తే తను నిజంగా వీడియో కింద మారితే ఎలా ఉంటుంది. తాతగారు వాళ్ళ మనవడు, ఇప్పుడు వీరు చూస్తున్న ప్రతిదీ కూడా అన్ని వీడియోస్ రియల్లో ఏదైనా సరే అన్ని ఫొటోస్ రియల్గా, కానీ ఇవన్నీ కూడా వీడియో కింద మారిపోయింది అనమాట. సో మరి ఫస్ట్ అసలు ఇది ఎలా సాధ్యమైందంటే, చైనాకు చెందిన క్లింగ్ ఏఐ అనే ఒక టూల్ని యూస్ చేసి ఫోటోని ఇస్తే వీడియో కింద ఎలా జనరేట్ చేసింది. అంటే రియల్గా ఆ ఫోటోకి వీడియో కింద జనరేట్ ఎలా ఉంటుందో అంత లైవ్ కింద అయితే జనరేట్ అయింది. బట్ నేను మీకు ఒక టూల్ చెప్తాను, అంత రియలిస్టిక్గా ఉండకపోవచ్చు కానీ కొంచెం టెక్స్ట్ను కొంచెం ఇమేజ్ని కాస్త వీడియో కింద అయితే జనరేట్ చేస్తుంది. మనం దానికోసం యూజ్ చేయబోయే ఏ టూల్ పేరు ఏంటంటే hyper.ai అండి. ఈ hyper.ai మీరు వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అని అడుగుతుంది. లాగిన్ మీద ప్రెస్ చేసి గూగుల్, డిస్కార్డ్ ఈ రెండింటి మీద అయినా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత మీకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది, టెక్స్ట్ టు వీడియో, ఇమేజ్ టు వీడియో, వీడియో టు వీడియో అని చెప్పి. మనం ఇప్పుడు ఏం చేయాలంటే, మన ఏదైతే ఇమేజ్ మోషన్లోకి వెళ్ళాలో అది మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇమేజ్ టు వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనల్ని అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది. ఇక్కడ మనం ఏదైతే ఇమేజ్ని మనం మోషన్ కావాలో దాన్ని ఇమేజ్ని అప్లోడ్ చేయాలి. నేనైతే ఈ ఇమేజ్ని ఇస్తున్నాను, ఇక్కడ ఇది ఉంది కదా, ఈ ఇమేజ్ మనకి నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఫాల్స్, ఇది ఫోటో. నేను ఇన్పుట్ కింద ఇమేజ్ ఇచ్చి నేనేం అడుగుతున్నానంటే మేక్ ద వాటర్ ఫ్లో అని చెప్పి నేను ఒక ఇన్పుట్ ఇస్తున్నాను. అంటే మన ఫోటోలో ఉన్న ఇమేజ్లో ఉన్న నీళ్లు కదలని చెప్పి ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. నేను క్రియేట్ ఫ్రీ మీద ప్రెస్ చేశాను. ఇది కొంత టైం తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మనకి ఇన్పుట్ ఇచ్చిన ఇమేజ్ కాస్త మోషన్లోకి జనరేట్ అయిపోతుంది అనమాట. సో ఈ లోపల మనం వేరే ఇంకా కూడా ట్రై చేయొచ్చు. సో మన టెక్స్ట్ ఇమేజ్ డైరెక్ట్గా ఇక్కడ సెలెక్ట్ చేసి ఉంది కాబట్టి ఇమేజ్ టు వీడియో సెలెక్ట్ చేసుకుందాం. ఒక పాత ఫోటో ఉంది, ఒక ఫాదరు వాళ్ళ అమ్మాయి. ఈ ఇమేజ్ని ఇన్పుట్గా అప్లోడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఏమి ప్రాంప్ట్ ఇవ్వట్లేదు, జస్ట్ క్రియేట్ అని ప్రెస్ చేస్తున్నాను. సో మనం ఒకటి మన ఇచ్చిన ఇమేజ్కి ఏమైనా ప్రాంప్ట్ ఇవ్వచ్చు, నీ ఇమేజ్ ఎలా యాక్ట్ అవ్వాలన్నా చేస్తుంది, లేదంటే బై డిఫాల్ట్గా ఒక ఇమేజ్ని ఇన్పుట్కి ఇచ్చేసినా ఆటోమేటిక్గా అదే ఒక మోషన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. నేను రెండు అయితే సెలెక్ట్ చేశాను, ఇంకోటి కూడా సెలెక్ట్ చేద్దాం. ఇది కూడా ఒక పూర్వకాలం ఫోటో ఉంది కదా. ఇప్పుడు ఇమేజ్ మన ఇన్పుట్కి ఇచ్చి మేక్ ద ఫేసెస్ స్మైల్ అని ఇన్పుట్కి ఇస్తున్నాను. అంటే ఈ ఫోటో ఈ మొక్కలు నవ్వాలని చెప్పి నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సో క్రియేట్ మీద ప్రెస్ చేశాను. సో యాక్చువల్గా ఇప్పుడు ఏం జరుగుతుందంటే, యాక్షన్ మన ఇచ్చిన ఇన్పుట్కి మన ఇచ్చిన ప్రాంప్ట్ని అయినా సెలెక్ట్ చేసుకుంటుందా, లేదంటే బై డిఫాల్ట్గా ఆటోమేటిక్గా ఇమేజెస్ ఏదైతే ఉంటాయో ఒక ఆటోమేటిక్గా అదే ఒక యానిమేషన్ సెలెక్ట్ చేసుకుంటుంది. నేను ఈ లోపు జనరేట్ చేయడానికి కొంత టైం పడుతుంది కాబట్టి నేను క్రియేట్ చేసిన కొన్ని ఇమేజ్ ఫొటోస్ సంబంధించిన ఎఫెక్ట్స్ చూపిస్తాను. ఇది ఒరిజినల్ ఫోటో. ఈ ఫోటోని నేను యానిమేషన్ అప్లై చేస్తే వీడియో కింద జనరేట్ చేయమని అవుట్పుట్ ఎలా వచ్చింది మనకి. సో అంత క్లారిటీ రాలేదు, జస్ట్ ఇక్కడ కారు వరకు బాగానే వచ్చింది కానీ బట్ మళ్ళీ ఆ కారులోనే వెనక్కి వెళ్ళిపోయింది. ఒక తండ్రి వాళ్ళ కూతురు ఫోటో ఇచ్చాను, బట్ కొంచెం
ఇది ఫోటో, ఫోటో కాస్త ఏమైపోయిందంటే మోషన్లోకి వెళ్ళేసరికి మొత్తం మొఖం అంతా మారిపోయింది. సో మీ ఇందాక చూపించిన క్లింగ్ అయ్యే వీడియోలో ఉన్నంత యాక్యురేట్ రాలేదు కానీ, బట్ బేసిక్గా ఒక వీడియో టెక్స్ట్ నుంచి ఇమేజ్కి, ఇమేజ్ నుంచి వీడియో వరకు అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడైతే మన వాటర్ఫాల్ వీడియో అయితే రెడీ అయిపోయింది, ఒకసారి చూద్దాం. ప్లే చేస్తున్నాను. సో మీరు గమనిస్తే ఇక్కడ వాటర్ ఫ్లో అవుతుంది, ఇక్కడ చూడండి ఇక్కడ మూమెంట్ వచ్చింది. సో మన ఇచ్చిన ప్రాంప్ట్ అయితే వర్క్ అవుతుంది. ఒక స్టిల్ ఇమేజ్ని కాస్త మనం వీడియో కింద జనరేట్ చేసాం, ఎలాగంటే వాటర్ఫాల్ కాస్త వాటర్ ఫ్లో అయ్యేలా చేసాం. ఇప్పుడు మనం జనరేట్ చేసుకున్న వీడియోస్ని డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ మనకి డౌన్లోడ్ అయిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్ మార్క్ వస్తుంది అనమాట, హైపర్తో క్రియేట్ చేసినట్టు. సో దాన్ని ఏంటంటే మనం ఎలిమినేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏమైనా మన ఛానల్లో అటువంటి ఏదైనా పెట్టుకోవచ్చు, కానీ ఇది ఏ జనరేటివ్ వీడియో అనైతే అలా క్లియర్గా కనిపించేస్తుంది. ఇప్పుడు మన ఫాదర్ డాటర్ సంబంధించిన వీడియో చూడండి, నిజంగా ఇదైతే బాగానే వచ్చినట్టు చెప్పుకోవచ్చు. కాకపోతే అంటే ఫేసెస్ మనకి ఎలాగో వీడియో ఇమేజ్లో ముందు వైపు ఫేసులు కనిపించలే, బట్ అది ప్రెడిక్ట్ చేసుకుందేమో. ఒక ఇమేజ్ని కాస్త చూడండి, అక్కడ సముద్రం దగ్గర అలలు వచ్చినట్టు చేసింది. సో నిజంగా చాలా బాగా వచ్చింది ఈ పర్టికులర్ ప్రాంప్ట్ అయితే బాగా వచ్చింది. ఇది మనం ఇచ్చిన ఇమేజ్ కాస్త రియల్గా జనరేట్ చేసింది. ఇది చివరికి వీళ్ళు ఫేసెస్ నవ్వేలా చేయమన్నాను, కానీ ఇదేం చేయలేదు, జస్ట్ ఫోటోని జూమ్ అవుట్ చేసింది. ఇక్కడ లేని ఒక చుట్టుపక్కల పూల్ని యాడ్ చేసింది, తప్పిస్తే మనకి క్లారిటీగా అయితే రాలేదు. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, కొన్నిసార్లు మనం వితౌట్ ఏమి ప్రాంప్ట్ వస్తేనే, ఏం ప్రాంప్ట్ లేకుండానే కొంచెం బై డిఫాల్ట్గా కొన్ని బాగానే వస్తుంది. కొన్ని స్పెసిఫిక్గా అంటే అది ఇప్పుడు ఒక వాటర్ఫాల్ లాంటిది ఉందనుకోండి, అది వాటర్ని యానిమేట్ చేయగలుగుతుంది. అంటే మొఖాలని ఇటువంటి వాటిలో అంత క్లారిటీగా తీసుకోవట్లేదు. బట్ మీరేమన్నా పాత ఇమేజెస్ ఉంటే మాత్రం జస్ట్ ఇన్పుట్గా ఇచ్చి ఎటువంటి ప్రాంప్ట్ ఇవ్వకుండా ట్రై చేయండి, మ్యాక్సిమం మీకు ఒక వీడియో కింద జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ మీరు ట్రై చేయొచ్చు, మరీ అద్భుతంగా ఉందని చెప్పండి. క్లింగ్ ఏఐలో వాళ్ళు డెవలప్ చేసిన వీడియో అయితే చాలా బాగుంది, బట్ ఇది మీరు ట్రై చేయడానికి అయితే బాగానే ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ ఏఐ టూల్స్ కంటెంట్ కోసం ఏఐ టూల్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.